ప్రజాతంత్ర యువజన సమైక్య 41వ ఆవిర్భావ దినోత్సవం డివైఎఫ్ఐ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక కార్యాలయం వద్ద మాజీ డివైఎఫ్ఐ సీనియర్ నాయకులు కరణం ప్రసాద్ రావు డివైఎఫ్ఐ జెండాను ఆవిష్కరించారు. అనంతరం డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ పసుపులేటి వీరబాబు మాట్లాడుతూ భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ చంద్రశేఖర్ ఆజాద్ తదితర స్వాతంత్ర సమర యోధుల స్ఫూర్తితో వారి ఆశయ సాధన కోసం 1980వ సంవత్సరం పంజాబ్ రాష్ట్రంలోని లూధియాన్ నగరంలో డివైఎఫ్ఐను ఏర్పాటు చేశారు. అందరికీ విద్య అందరికీ ఉపాధి కోసం డివైఎఫ్ఐ ఉద్యమిస్తుందన్నారు. భారతదేశంలోని కులమత ప్రాంతాల లింగ వివక్షతల వ్యతిరేకంగా డివైఎఫ్ఐ పోరాడుతుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలకు కారుచౌకగా ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టబెట్టడం వల్ల భవిష్యత్తులో నిరుద్యోగం భారీగా పెరిగిపోతుందని, ప్రభుత్వ ఉద్యోగం లేకపోతే దళితులు గిరిజనులు మహిళలు మరింత వెనుకబాటుకు గురవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ పట్టణాధ్యక్ష కార్యదర్శులు కె తులసీదాస్, జి మిల్కీ, సేదక్ పట్టణ నాయకులు మహేష్, జిహెచ్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా భారత ప్రజాతంత్ర యువజన సమీక్ష ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు స్థానిక సామలగూడ ఆఫీసు వద్ద జెండా ఎగరవేసి జెండా ఎగరవేయడం జరిగింది. అందరికీ ఉపాధి, అందరికీ ఉద్యోగం కల్పించాలనే నినాదంతో 1980 లుధియానా ప్రాంతంలో పంజాబ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో డివైఎఫ్ఐ ఆవిర్భవించింది. నాటి నుండి నేటి వరకు చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించాలని, ఆ విధంగా ప్రభుత్వాలు ఉద్యోగ హక్కుని ఇవ్వాలని, ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ విడుదల చేసి ప్రతి ఒక్కరు ఉద్యోగంగా చేయాలని ఆ సంకల్పంతో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు, అలాగే స్థానికంగా జరిగే సేవా కార్యక్రమాలు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన ఇటువంటి కార్యక్రమాలని ప్రజలు ఎప్పుడు ఆదరించాలని, అలాగే డివైఎఫ్ఐ ప్రతి సంవత్సరం జరిగే సంక్రాంతి ఆటల పోటీలు దానికి సహకరిస్తారని, అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి యువజన సమైక్యతో ముందుండి కలిసి నడవాలని కోరుకుంటూ ఇస్తున్నారా. ఉపాధి కల్పించాలి అందరికి విద్యా ఉపాధి కల్పించాలి.